మనకి అమెజాన్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్ కింద వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. టోటల్ మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. సో మనకి టీమ్ లెవెల్ 3 కింద వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్ వాళ్ళే. టోటల్ 50 వేకెన్సీస్ కింద వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ యొక్క జాబ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. అదేవిధంగా వచ్చేసి మనకి ఇది వచ్చేసి 6 మంత్ అమెజాన్ పేరోల్ కింద అయితే మనకి జాబ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి వచ్చేసి మనకి ఫుల్ టైం రోల్ కూడా కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ యొక్క జాబ్ రోల్ వచ్చేసి ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ తర్వాత ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. దానికి సంబంధించిన రోల్స్ బట్టి అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనకి ఏవైతే సరౌండింగ్స్ ఎలా ట్రాన్సాక్షన్స్ ఉంటుందో దానికి సంబంధించిన ఇవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ మీద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలని కూడా మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసే స్పెసిఫిక్ టైంలో అయితే కూడా వీళ్ళు మనకి కంప్లీట్గా అయితే ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనము ఫర్దర్గా ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్ టు 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సరే. సో ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ స్పోకెన్లో ఇంగ్లీష్లో మంచి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే వీళ్ళు చూస్తున్నారనమాట. ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. 24/7 షిఫ్ట్ కింద వీక్లీ 5 డేస్ అయితే వర్క్ ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. తర్వాత ఫస్ట్ స్టెప్ కింద మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వితిన్ 10 సెకండ్స్కి వచ్చేసి మీ యొక్క మెయిల్ ఐడి అయితే చెక్ చేయండి. 10 సెకండ్స్కి మనకి టెస్ట్ మెయిల్ అయితే వస్తుంది. దాని తర్వాత అది క్లియర్ చేసిన తర్వాత మనకి సెకండ్ రౌండ్ కింద వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఆన్బోర్డింగ్ లెటర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే చూడగలరు గైస్. సెకండ్ రోల్ వచ్చేసి మనకి AHS స్పెషలిస్ట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు హైదరాబాద్ క్యాంపస్ నుండి. ద ఇయర్ ఆఫ్ 2024 కింద ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ రోల్ అనమాట. వీడియోలో తెలుసుకున్న ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మనము జాబ్లో అనేది కూడా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. పొజిషన్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అకౌంట్ హెల్త్ సపోర్ట్ AHS స్పెషలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. దీనికి మీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయండి. ప్రాసెస్ టైప్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాలింగ్ విత్ నార్త్ అమెరికన్ సెల్లర్స్ అనమాట. షిఫ్ట్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే నైట్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటుంది. షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ యాజ్ ఏ బిజినెస్ రిక్రూట్మెంట్ బట్టి అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏదైతే నైట్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ తర్వాత మనకి నార్మల్ షిఫ్ట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ప్రొడక్టివిటీ టార్గెట్ ఈక్వాలిటీ స్టాండర్డ్ బేస్ చేసుకుని అయితే ఉంటుందన్నమాట. అచీవ్స్ క్వాలిటీ ఆడిట్స్ వైల్ మెయింటైనింగ్ ప్రొడక్టివిటీ టాస్క్ ఫర్ హవర్స్ బేస్ చేసుకుని వర్క్ ఉంటుంది. తర్వాత మనకి సెల్లార్ అండ్ ద బయ్యర్ కంపెనీ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చదివిన తర్వాత మీకు ఓకే అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. తర్వాత మనకి ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ మనకి సాఫ్ట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, ఇది వచ్చేసి బేసిక్. తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్.